llevo de mi cantativa con mi hijo. No me sale. Escúchalo, escúchalo. అది వర్షాలు ఎక్కువ మోటార్ అవి పండుపోయి సమ్మ సంవత్సరం పెట్టుబడి పెట్టిందానికన్నా తక్కువ రావడం వల్ల ఎంత పెట్టుబడి ఎంత అవుతుంది సార్? అది 12 ఎకరాలకి దాదాపు 1,50,000 అవుతుంది సార్. దానికి మడికి ఒక 75,000 అవుతుంది సార్. సమ్మ సంవత్సరం మీరు వేసుకుంటారా బయట ఉంటారు సార్? మడి మీరు వేసుకుంటారా బయట ఉంటారు? మేమే సార్. మీరు ఎవరు చేస్తారు సార్? వ్యవసాయం లేదు సార్. అది ఆ మోటార్ ఒకటి అర్థం చేసి 2 వేలు చెప్ప పెట్టేసి సార్. కరెంట్ ఎట్లా వస్తుంది? కరెంటు పోతున్నాను ఇప్పుడు. పంట పెట్టి మానేసినాను సార్. చేయలేను సార్. ఎందుకంటే నేను డిజేబుల్ చేయడానికి అవ్వదు. వెనకాల ఫ్యామిలీ సపోర్ట్ చేసి సార్. చిన్నప్పుడు ఊర్లో ఫ్యాక్షన్ వల్ల నేను 2వ తరగతి చదువుకునేటప్పుడు నాటు బాంబు స్కూల్ పక్కన పెట్టింటే దాన్ని 2వ క్లాస్ చదివేటప్పుడు ఒకటి పట్టిందని బ్లాస్ట్ అయింది. ఇది చేయి కట్టేవి ఇది కానీ గాజ్ గన్స్ అవును సార్. అప్పటి నుంచే ఉండేదంతా రోడ్డును పడి ఇబ్బందుల్లో పడుకుంటా వచ్చి వచ్చి కొద్దిగా నిలదొక్కొని మా చెల్లెలు పెళ్లి చేశాడు. ఆ తర్వాత 4-5 ఏళ్ళు పంటలు పెట్టుబడి కానీ రాలేదు సార్. సంవత్సరము వెనుకబడి పోతా అంటే మనోదానికి తక్కువ లేకపోయింది. పంట పెట్టలేము, కొడుకు పని చేయలేడు, ఇక్కడ బయట ఉద్యోగాలు లేవు, ఏం చేయాలని చెప్పేసి చాలా ఇదిగా అయ్యాను సార్. సార్ సార్ డిగ్రీ చదివాను సార్. బిఎస్సి చెల్లెలు వాళ్ళు చెల్లెలు పెళ్ళి అయిపోయింది సార్. వాళ్ళే ఇంత బాగున్నాం సార్. ఇంత బాగుంది. అవును. ఆ రోజు ఎట్లా జరిగిందో ఒకసారి చెప్పు. అదే ఆ రోజు వచ్చేసి చేను ఒక 5 ఎకరాలు పాపించాను సార్. వాన్ వచ్చి మొత్తం కాయలన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి. చిన్న పెట్టి మాత్రం వచ్చాను. చెప్పండి. సూసైడ్ చేసుకునే రోజు సార్ చెనికట్టి ఒక పాపిచ్చి ఎదిరించాను సార్. ఎదిరించిన తర్వాత కాయలన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి. కనీసం